తవాంగ్లో ఎదురు దెబ్బతో చైనా దూకుడు ప్రదర్శిస్తోందా? అరుణాచల్ ప్రదేశ్ టార్గెట్గా సరిహద్దులో ఫైటర్ జెట్లను డ్రోన్లను మోహరించిందా? దీనికి భారత్ సైతం అప్రమత్తంగా ఉండటంతో సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయన్న వాదనలు హాట్ టాపిక్గా మారాయి. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు దగ్గరగా చైనా ఎయిర్ బేస్లలో భారీ మోహరింపులు సాగుతున్నాయా? తాజాగా వెలువడిన శాటిలైట్ చిత్రాలు ఈ అంశాన్ని బహిరంగం చేస్తున్నాయా? దీంతో ఇటు భారత్ సైతం తగ్గేదేలే అంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా? లెట్స్ వాచ్. భారత్ చైనా సరిహద్దులో సంక్షోభ వాతావరణం నెలకొంది. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల బలగాల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. భారత్ మీద దాడులు చేయడానికేనా అన్నట్టు చైనా యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న టిబెట్లోని పలు ఎయిర్ బేస్లలో అత్యాధునిక డ్రోన్లు జెట్ విమానాలను మోహరించింది. దీనికి సంబంధించిన స్పష్టమైన ఉపగ్రహ చిత్రాలను మాక్సర్ టెక్నాలజీస్ సంస్థ బయటపెట్టింది. సరిహద్దు నుంచి 150 నుంచి 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్ బేసెస్లలో పదుల సంఖ్యలో అత్యాధునిక డ్రోన్లు జెట్ విమానాలు ఉంచినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఇక అత్యాధునిక WZ-7 సోరింగ్ డ్రాగన్ డ్రోన్లు ఫ్లాంకర్ టైప్కి చెందిన Sukhoi-30 MKI-J10 KJ-500 ఫైటర్ జెట్స్ను కూడా డ్రాగన్ సిద్ధం చేసింది. మాక్సర్ ఈ చిత్రాలను గత నెల 27 నుంచి ఈ నెల 14 తేదీల మధ్య తీసింది. అటు అరుణాచల్ సరిహద్దులో కూడా చైనా కదలికలు పెరగడంతో భారత నేవీ కూడా యుద్ధ విమానాలలో పెట్రోలింగ్ నిర్వహించింది. ఈశాన్య భూభాగమే లక్ష్యంగా సరిహద్దులను సమీపంగా చైనా ఈ యుద్ధ విమానాలను మోహరించినట్టు ఉపగ్రహ చిత్రాలను విశ్లేషిస్తే తెలుస్తోంది. ముఖ్యంగా అరుణాచల్ సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న బాంగ్డా ఎయిర్ బేస్, సిక్కిం సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిగాట్సే ఎయిర్ బేస్తో పాటు సరిహద్దుకు 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాసా ఎయిర్ బేస్లో కూడా చైనా పదుల సంఖ్యలో ఫైటర్ జెట్లు డ్రోన్లను మోహరించింది. లాసాలో 2 రన్వేను కూడా అభివృద్ధి చేస్తోంది. ఇక ఈ ప్రాంతాల నుంచి యుద్ధ విమానాలను ప్రయోగిస్తే ఈశాన్య భూభాగాన్ని పూర్తిగా కవర్ చేయవచ్చునని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈశాన్య ప్రాంతం వెంబడి ఉన్న మెక్ మోహన్ రేఖ అలాగే ఆక్సాయి చిన్పై ఆధిపత్యం కోసం ఉద్దేశించిన మిషన్లను మరింత ముందుకు తీసుకువెళ్లడానికే చైనా సరిహద్దుల్లో ఈ విధంగా కూడా యుద్ధ విమానాలను డ్రోన్లను మోహరిస్తోందని కూడా రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. వివాదాస్పద ప్రాంతాల్లో కూడా భారత సైన్యం కదలికలను పసిగట్టేందుకే చైనా ఈ స్థాయిలో డ్రోన్లను మోహరించినట్టు కనిపిస్తోంది. ఇక అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టర్ వద్ద డిసెంబర్ 9 బలగాలతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో బార్డర్లో చైనా దూకుడు పెంచింది. ఇక భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండే వైమానిక స్థావరాలను యాక్టివేట్ చేసింది. ఇది వాస్తవమేనంటూ పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఇక ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్లోని భారత గగనతలంలో చైనా విమానాలు చక్కర్లు కొడుతూ 2 భారత సైన్యం కంటపడ్డాయి. ఈ తరుణంలోనే టిబెట్లోని ఎయిర్ బేస్లలో చైనా ఆయుధ సంపత్తి మోహరించిందనే వార్తలు బయటికి రావడం కలకలం సృష్టించింది. బాంగ్డా, లాసా, షిగాత్సే వైమానిక స్థావరాలలో చైనా సిద్ధంగా ఉంచిన డ్రోన్ల జాబితాలో WZ-7 సోరింగ్ డ్రాగన్ అనే అత్యాధునిక డ్రోన్లు కూడా ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. నిర్విరామంగా గగనతలంలో 10 గంటల పాటు పహారా కాస్తూ ఎగరగల సామర్థ్యం WZ-7 సోరింగ్ డ్రాగన్కు ఉంది. ఇక ఈ డ్రోన్ నిర్దేశిత ప్రదేశాల గగనతలంలో కూడా తిరుగుతూ అక్కడి మ్యాపింగ్ ఇమేజెస్ను కూడా సైనిక స్థావరానికి చేరవేస్తోంది. ఇది పంపించే మ్యాపింగ్ ఇమేజెస్ ఆధారంగానే లక్ష్యం ఎంత దూరంలో ఉందనే దానిపై ఒక స్పష్టతతో సైన్యం క్షిపణులను ప్రయోగిస్తోంది. ఒక బార్డర్లో చైనా మోహరించిన Sukhoi-SU-27 యుద్ధ విమానాల డిజైనింగ్కు మూలం రష్యాకు చెందిన Sukhoi-30 MKI ఫైటర్ జెట్. దీనిలో పలు మార్పులు చేర్పులు చేసి చైనా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన యుద్ధ విమానమే Sukhoi-SU-27. ఈ ప్రాంతంలో చైనా సమీకరించుకొని ఉన్న డ్రోన్లు అత్యంత శక్తివంతమైనవని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. చైనా వాయుసైన్యాన్ని సరైన విధానంగా భారత భూభాగ స్థావరాలపైకి దాడికి పాల్పడేలాగా చేయటం, టార్గెట్లను వారు ఎంచుకునేలాగా చేయటం, దెబ్బతీసేలాగా చేయటానికి ఈ డ్రోన్లు కీలకమైనవని వెల్లడైంది. ఇక సమయం చూసుకొని సుదూర సమీప ప్రాంతాలకి
దాడికి దిగేలాగా టార్గెట్లు ఎంచుకునేందుకు ఈ డ్రోన్లు అందించే డాటా ఆ తర్వాత దాడికి ఆయువు పట్టు అవుతాయని కూడా నిపుణులు తెలిపారు. ఎంచుకున్న ప్రాంతాలపైకి ఇతర డ్రోన్లు లేదా ఫైటర్ విమానాలకు సంధించిన క్షిపణులు ఇతర ఆయుధాలతో దాడికి దిగేందుకు వీలు ఏర్పడుతుందని యుద్ధక్షేత్ర వ్యవహారాల అనుభవజ్ఞులు స్పష్టం చేశారు. గత నెల 27వ తేదీనే చైనా ఏకంగా 10 ఫ్లాంకర్ తరహా యుద్ధ విమానాలను షిగాసే ఎయిర్పోర్ట్ వద్ద సిద్ధం చేసుకుని ఉంది. ఇక వీటితో కేజే 500 వైమానిక పాటవ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇక 2017 డోక్లాం ప్రతిష్టాంబన తర్వాత టిబెట్ ప్రాంతాన్ని ఎంచుకొని చైనా అత్యధికంగా బలగాలను మోహరించుకుంటూ వస్తోంది. ఇక్కడ ప్లాట్ఫామ్లో దీర్ఘకాలికంగా బలోపేతం అవుతూ వస్తున్న విమాన బలగాలు కూడా ఇతర శక్తి సామర్థ్యాలతో ఖచ్చితంగా భారత వైమానిక దళానికి ప్రధాన సవాలు ఏర్పడుతుందనే ఆందోళనను మిలిటరీ నిపుణులు వ్యక్తం చేశారు. బాంగ్లా వద్ద చైనా బలగాల బలోపేతం పరిణామాలను కూడా భారతీయ సైనిక వర్గాలు తీవ్రంగానే తీసుకున్నాయి. చైనా ఎప్పటికప్పుడు భారతీయ వైమానిక దళం వ్యూహాలను, రాడార్ వ్యవస్థలను పసికట్టడం, ఎలక్ట్రానిక్ అతిక్రమణలకు పాల్పడుతూనే ఉందని వెల్లడైంది. క్షేత్రస్థాయిలో ఘర్షణలు లేదా సైనికులు తలపడటం జరిగితే అవసరమైన రీతిలో దాడులకు దిగేందుకు అవసరమైన అత్యంత విలువైన డాటాను ఇప్పటికే చైనా పోగు చేసుకుందని ఇమేజెస్లోని తీవ్ర అంశాలు స్పష్టం చేశాయి. ఇటీవలే తవాంగ్ సెక్టార్లోని యంగ్స్టే ప్రాంతంలో కూడా పరస్పర సైనిక ఘర్షణలు జరిగాయి. ఈ ఘటన తరువాతనే కాకుండా అంతకుముందు నుంచే చైనా సైన్యం కదలికలు, సరిహద్దుల్లోని గస్తీ పాయింట్లను అతిక్రమించడం వంటివి జరుగుతూ వస్తున్నాయని నిపుణులు ఇప్పటి శాటిలైట్ ఇమేజ్ల నేపథ్యంలో విశ్లేషిస్తున్నారు. చైనా అత్యంత కీలకమైన 3 వైమానిక స్థావరాలను బలోపేతం చేసుకుంది. బాంగ్డా, లాసా, షిగాట్సే వైమానిక స్థావరాల్లో మానవరహిత వాహనాలు సంచరిస్తున్నాయని తేలింది. ఇక చైనా అత్యంత చాకచక్యంగా తన యావత్ యుద్ధ వ్యవస్థను బలోపేతం చేసుకుందని, టిబెట్లోని ఎయిర్ ఫోర్స్ స్థావరాల నుంచి భారత భూభాగంపైకి దాడికి బలం సంతరించుకుందని స్పష్టమైంది. సరిహద్దులలోని కొన్ని నిర్దిష్ట స్థావరాల నుంచి చైనా యుద్ధ విమానాల ప్రయోగం జరిగితే ఇది ఇంతకు ముందుటితో పోలిస్తే తీవ్రస్థాయిలో మన వాయుదల యుద్ధ విమానాలను కూడా దెబ్బతీయగలవని పరిశీలకుల విశ్లేషణలో వెల్లడైంది. ఇక 9వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద చైనా సైనికులు ఘర్షణలకు పాల్పడిన నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. 15 నుంచి 16 వరకు 2 రోజుల పాటు దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలతో భారీ విన్యాసాలను నిర్వహించింది. ఈ ఎక్సర్సైజ్లో రఫేల్, సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్లు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను వినియోగించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కొద్ది రోజుల క్రితమే తవాంగ్ దగ్గర చొరబాట్లకు పాల్పడింది. తాజాగా సరిహద్దు ఎయిర్బేస్లలో మోహరింపులు పెంచుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.